పంజాబ్ లో ముగ్గురి సోదరుల మీద ఎన్డీపీఎస్ యాక్ట్ కింద క్రైమ్ రిజిస్టర్ అయింది. వీళ్ళు క్రైమ్ రిజిస్టర్ అవగానే ముగ్గురు కూడా యాంటిసిపేటరీ బెయిల్ కావాలంటూ అక్కడ ఉన్నటువంటి సెషన్స్ కోర్టుని ఆశ్రయించడం జరిగింది. అయితే ఈ ఏమైందంటే రెండు మూడు వేరే వేరే పిటిషన్లు కావడంతో రెండు పిటిషన్లు ఒక జడ్జి దగ్గరికి, ఒక పిటిషన్ వేరే జడ్జి దగ్గరికి వెళ్ళడం జరిగింది. ఇద్దరికేమో ఒక జడ్జి గ్రాంట్ చేశాడు బెయిల్, యాంటిసిపేటరీ బెయిల్. ఒకళ్ళకేమో డిస్మిస్ చేశాడు వేరే జడ్జి. ఆ డిస్మిస్ చేసిన వ్యక్తి వెంటనే హైకోర్టులో అప్పీల్ చేసుకున్నాడు. అంటే అక్కడ యాంటిసిపేటరీ బెయిల్ కావాలని హైకోర్టులో అడిగాడు. అప్పుడు హైకోర్టు చూసి అసలు ఇద్దరికి ఎందుకు గ్రాంట్ అయింది బెయిల్, వీళ్ళకి ఎన్డీపీఎస్ యాక్ట్లో ఈ లిమిటేషన్ ఉంది కదా, లిమిటేషన్ అక్కడ జడ్జి ఎందుకు చూడలేదు అని చాలా సీరియస్ అయ్యి వెంటనే తన ఆర్డర్ లోపల ఇలాగా ఈ రకంగా ఇద్దరికి బెయిల్ ఇవ్వడం చాలా తప్పు, వాళ్ళు లిమిటేషన్ అక్కడ జడ్జి కూడా చూడలేదు లిమిటేషన్ విషయము, ఈవెన్ అక్కడ పబ్లిక్ ప్రాసిక్యూటర్గా విషయాన్ని కోర్టు దృష్టికి తేకపోవడం చాలా విచారకరం అని ఏదైతే అబ్జర్వేషన్ చేశారో హైకోర్టు ఆర్డర్, వెంటనే ఈ ఆర్డర్ కాపీ రాగానే ఎవరైతే జడ్జి ఇద్దరికి యాంటిసిపేటరీ బెయిల్ గ్రాంట్ చేశారో ఆ ఆర్డరు వెంటనే తన ఆర్డర్ని ఉపసంహరించుకొని డిస్మిస్ చేయడం జరిగింది. అప్పుడు వెంటనే ఇద్దరు కూడా సంబంధిత సెషన్స్ కోర్టులో లొంగిపోయి సరెండర్ అయిపోయి మాకు వెంటనే బెయిల్ గ్రాంట్ చేయమనేటప్పటికీ మళ్ళా హైకోర్టు అక్కడ సెషన్స్ కోర్టు ఏం చేసిందంటే వాళ్ళకి బెయిల్ గ్రాంట్ చేసేసింది. ఈ విషయాన్ని తప్పుపడుతూ హైకోర్టు పంజాబ్ హర్యానా హైకోర్టు ఏం చేసిందంటే అసలు బెయిల్ గ్రాంట్ చేయడం అనేది అంత క్యాజువల్గా ఉండకూడదు, ఇంకా మా దగ్గర అప్లికేషన్ పెండింగ్లో ఉంది, మేము ఓన్లీ ఇంట్రీ ఆర్డర్ ఇచ్చాము, ఇంకా దీని విషయం మీద మేము ఫైనల్గా డిసైడ్ చేయలేదు, ఈవెన్ డిసైడ్ కాకముందే కూడా వెంటనే వీళ్ళెవరు వాళ్ళంతటా వాళ్ళు వెళ్ళి డైరెక్ట్గా సరెండర్ అయ్యి బెయిల్ తీసుకోవడానికి సేమ్ డే అని చెప్పేసి ఈ విషయంలో చాలా సీరియస్ అయిపోయి అక్కడ సెషన్స్ కోర్టుని అక్కడ ఉన్న పబ్లిక్ ప్రాసిక్యూటర్స్ని కూడా చాలా తూర్పార పట్టింది. దీన్ని బట్టి ఏం తెలుస్తుందంటే ఈ యాంటిసిపేటరీ బెయిల్, రెగ్యులర్ బెయిల్ అనేవి ఈ జడ్జెస్ గ్రాంట్ చేసేటప్పుడు చాలా కేర్ఫుల్గా క్యాజువల్గా ఉండకుండా చాలా జాగ్రత్తగా నియమాల్ని పాటిస్తూ ఒకవేళ పబ్లిక్ ప్రాసిక్యూటర్ దాన్ని దృష్టికి తీసుకురాకపోయినా సరే కోర్టు తనంతట తాను కూడా ఈ విషయాన్ని చూసుకొని జాగ్రత్తగా ఇలాంటి ఎన్డీపీఎస్ లాంటి తీవ్రమైనటువంటి నేరాల్లో యాంటిసిపేటరీ బెయిల్ చేసేటప్పుడు కానీ ఈ మర్డర్ కేసుల్లో యాంటిసిపేటరీ బెయిల్ గ్రాంట్ చేసేటప్పుడు కానీ చాలా కేర్ఫుల్గా ఉండాలని చెప్పి సుప్రీంకోర్టు చెప్పడం జరిగింది.